ఈ జీవిత బీమా కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు పార్టీ పరంగా ఇప్పటికి మనం 47 కోట్ల 65 లక్షల 93880 మరి పార్టీ పరంగా ఇన్సూరెన్స్ కట్టడం జరిగింది దానివల్ల వేలాది మంది కార్యకర్తలకు వారు ప్రమాదంలో పడ్డప్పుడు వారి కుటుంబానికి కొంత చేయూతనిచ్చి కొంత ఉపశమనం కలిగించే తాత్కాలికంగానైనా కొంత కుటుంబ సభ్యులుగా పార్టీ కుటుంబ సభ్యులుగా గులాబీ సైనికులుగా వారికి పార్టీ అండగా నిలబడింది పార్టీ పరంగా ఇచ్చే జీవిత బీమా ఒకేత అయితే స్థానిక నాయకులు ఎక్కడికక్కడ మా పార్టీ ఇన్చార్జిలు గాని శాసన సభ్యులు గాని స్థానికంగా ఉండే నాయకత్వం గాని ఎక్కడికక్కడ పార్టీలో ఏ కుటుంబ సభ్యుడికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా ముందుండి మీదేసుకొని వారిని కాపాడే ప్రయత్నం కూడా చేసుకుంటూ ఉన్నాం కార్యకర్తల సంక్షేమం కోసం ఇంకా కొత్త కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన కూడా పార్టీకి ఉంది ఇంకా కొన్ని కొత్త కార్యక్రమాలు కూడా మా పార్టీ అధ్యక్షుల వారు ఆలోచిస్తూ ఉన్నారు ఇంకేం చేయాలో చేస్తే బాగుంటుందనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం గర్వం ఇక్కడ అనిపిస్తుంది అంటే ఈరోజు ఇది మనం కట్టింది ఒకే ఒక్క సంవత్సరానికి ప్రీమియం 16 కోట్ల 11 లక్షల రూపాయలు కట్టే స్థాయికి పార్టీ కార్యకర్తల నుంచి చందాల రూపంలో ఇతరులు కొంతమంది చందాల రూపంలో పార్టీకి ఇచ్చిందే ఇది పార్టీ సంపాదించుకున్న గుడ్ విల్ ఇది భారతదేశంలో ఏ పార్టీకి లేనంత పటిష్టమైన ఒక యంత్రాంగం ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఉంది 60 లక్షల మందికి ఈరోజు మనం కట్టుకున్నాం ఇన్సూరెన్స్ ప్రీమియం ఇది మామూలు విషయం కాదు ఇది ఒక చిన్న రాష్ట్రం జనాభా పరంగా చూసినట్టయితే మనం 12వ అతిపెద్ద రాష్ట్రం అనుకుంటాం మొత్తం దేశంలో అలాంటి ఈ రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ ఇతర 2-3 జాతీయ పార్టీలుగా చెప్పుకునే పార్టీలతో పోటీ పడుతూ నిలదొక్కుకోవడమే కాదు ఒక అజేయమైన శక్తిగా ఎదిగింది ఇలా విమర్శకులు కూడా టీఆర్ఎస్ పార్టీ ఒక అజేయమైన శక్తి అని ఒప్పుకోక తప్పని పరిస్థితి ఎన్నికలు ఏవైనా పార్లమెంట్ ఎన్నికలైనా పంచాయతీ ఎన్నికలైనా శాసనసభ ఎన్నికలైనా ఏ ఎన్నికలైనా కావచ్చు సొసైటీ ఎన్నికలైనా మున్సిపల్ ఎన్నికలైనా ప్రత్యర్థులను కకావికలం చేస్తూ ఒక అజేయమైన శక్తిగా ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే కాదు ఒక తిరుగులేని రాజకీయ శక్తి అనే స్థాయికి ఈరోజు ప్రజల ఆశీర్వాదంతో కార్యకర్తల శ్రమతో టీఆర్ఎస్ పార్టీ ఈ స్థాయికి చేరుకుంది వారిని కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం వారికి తప్పకుండా వారి కష్టంలో సుఖంలో తోడునీడగా ఉంటాం జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లాల వ్యాప్తంగా ఈరోజు ప్రధానంగా జనరల్ సెక్రటరీని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వారి ద్వారా గౌరవ శాసనసభ్యులకు గౌరవ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు కూడా ఈ వేదిక ద్వారా నేను చేసే విజ్ఞప్తి ఏమంటే ఎక్కడ ఒక పార్టీ కార్యకర్త కష్టంలో ఉన్నా దయచేసి ఒక కుటుంబ సభ్యుడి మాదిరిగా వారి ఇంటికి మీరు పోవాలి ఈ పార్టీ ద్వారా వచ్చే చెక్కులు కూడా వారి ఇంటికే మీరు పోయి దయచేసి ఇవ్వాలి వారి ఇంటికి పోయి వారి కష్టమేంది వారికి ఉన్న ఇబ్బందులేంది చూడండి అవి పార్టీ దృష్టికి తీసుకురండి తప్పకుండా వారికి అన్ని రకాలుగా అండగా నిలబడండి టీఆర్ఎస్ అనే ఒక కుటుంబం ఈ రకంగా దినదిన ప్రవర్ధమానమవుతూ ఈ పార్టీ కూడా దినదిన ప్రవర్ధమానమవుతూ 100ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండే విధంగా నిర్మాణం చేసుకుందాం జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలు బ్రహ్మాండంగా జరిగినాయి అన్నీ కూడా దాదాపు కొలిక్కొచ్చినాయి 90% పనులు అయిపోయినాయి ఒక 2-3 చోట్ల చిన్న చిన్న ఇబ్బందుల వల్ల కొంత ఆలస్యంగా అవచ్చు కానీ 90% పనులు అయిపోయినాయి ముహూర్తాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అంటే టైం కూడా చూసుకోవాలి ఎందుకంటే ప్రస్తుతం ప్రజలు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఆలోచిస్తూ ఉన్నాం ఎప్పుడు చేయాలి ఎట్ట చేయాలని ఆలోచిస్తూ ఉన్నాం తప్పకుండా వాటిని కూడా ప్రారంభించుకుంటాం సుశిక్షితులైన సైనికులుగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పార్టీ నిర్మాణంలో ఇప్పటికే మండల కమిటీలు కానీ గ్రామ కమిటీలు కానీ మున్సిపల్ కమిటీలు కానీ అన్నీ కూడా ఉన్నాయి ఎక్కడన్నా లేకపోతే వాటిని కూడా వేసుకుంటాం వారికి శిక్షణ కార్యక్రమాలు కూడా నిజానికి ఈ సంవత్సరం పెట్టుకుందాం అనుకున్నాం కానీ కరోనా సంక్షోభంతో వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాం కానీ భవిష్యత్తులో వాటిని కూడా టేకప్ చేస్తాం ప్రజలకి పార్టీకి మధ్యన వారధిగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా కూడా పార్టీ కార్యకర్తలు ఉండే విధంగా మరి వారికి తర్ఫీదునిస్తాం రిసోర్స్ పర్సన్స్ని ఇప్పటికీ ఐడెంటిఫై చేసుకున్నాం మరి సమయానుకూలతను బట్టి ఎప్పుడు కరెక్ట్ అనుకుంటే అప్పుడు ఈ కార్యక్రమాన్ని మా పార్టీ అధ్యక్షుల వారి అనుమతితో ప్రారంభించుకుంటాం పార్టీ మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ తప్పకుండా ముందుకు పోతుంది కరోనా సంక్షోభంలో కూడా పార్టీ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎక్కడి వారక్కడ ప్రజలకు అండగా నిలబడండి మీరు ఇబ్బందుల పాలు కాకుండానే మీ సహాయశక్తుల మీకు చేతనైన సహాయం చేయగలిగిన కార్యక్రమాలు చేయండి ఎక్కడికక్కడ ప్రజలకు అండగా ఉండండి ప్రభుత్వ పరంగా చేస్తున్న కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఉన్నాయి మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ప్రతినిత్యం పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా వారికి ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ అక్కడక్కడ ఏమన్నా లోటుపాట్లున్నా ఎక్కడన్నా గ్యాప్స్ ఉన్నా
పార్టీ పరంగా కూడా కార్యకర్తల విషయంలో ముందుకు రావాలి. పార్టీ పరంగా కూడా ఎక్కడికక్కడ మీ సహాయ శక్తుల మన పార్టీ గౌరవాన్ని కాపాడే విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. మొన్న నేను నా జన్మదినం సందర్భంగా ఒక ఆలోచన వెళ్ళబుస్తే నేనేమన్నా అంటే ఆ రోజు ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది కానీ పార్టీ పరంగా కూడా మనం కొంత పని చేయాలి కాబట్టి వ్యక్తిగతంగా నేను ఒక ఆరు అంబులెన్సులు నా కాన్స్టిట్యూన్సీకి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఇవ్వాలనుకుంటున్నాను అని ఒక మాట అనగానే వెంటనే స్పందించి తక్షణమే స్పందించి దాదాపు అందరూ అక్కడ ఉండే నాయకులందరూ కూడా మంత్రులే కానీ శాసనసభ్యులే కానీ ఇతరులే కానీ ముందుకు వచ్చి ఇప్పటికే ఒక 100 పైచిలకు అంబులెన్సులకు వారు మేమున్నామంటూ ముందుకు రావడం జరిగింది. ఇది మా పార్టీ యొక్క కమిట్మెంట్. అంటే ప్రభుత్వంలో ఉన్నాం కదా అని చెప్పి మొత్తం భారం ప్రభుత్వం మీద వేయకుండా ప్రభుత్వంలో ఉన్నాం కదా అని చెప్పి ప్రజల సొమ్ము ద్వారానే ప్రజలకు మళ్ళీ అందించే ప్రయత్నం చేయకుండా పార్టీ పరంగా కూడా మా వ్యక్తిగతంగా కూడా తప్పకుండా సహాయం చేయాలి అనే ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. ఇదే రకంగా ఎక్కడికక్కడ చేస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేలు చూస్తూ ఉన్నాను నేను, పార్టీ ఇన్ఛార్జీలు చూస్తూ ఉన్నాను, ఇంటింటికి కిట్లు ఇస్తూ ఉన్నారు. ఎక్కడన్నా నిత్యావసర వస్తువులు కానీ ఇంకా ఇతరత్ర కానీ ఎంతోమంది తమ తమ ఫౌండేషన్ల పేరిట కానీ పార్టీ పరంగా కానీ ఎంతోమంది ఎన్నో జిల్లాల్లో ఎన్నో నియోజకవర్గాల్లో గడిచిన 4-5 నెలల్లో సహాయం చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఈ సంక్షోభం సమసిపోయేదాకా, ఈ కరోనా సంక్షోభం సమసిపోయేదాకా మనం పార్టీ పరంగా కూడా ప్రజలకు అండగా నిలబడదాం. అన్ని రకాలుగా ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకుందాం. పెద్దలు జయశంకర్ గారు చెప్పిన మాటను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు ఖచ్చితంగా ఒక రక్షణ కవచం, ఒక శ్రీరామ రక్ష టీఆర్ఎస్ మాత్రమే. అందులో ఎవరికి ఎలాంటి రెండో ఆలోచన అవసరం లేదు. ఇలా మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది నాయకులు. టీపీసీసీ ప్రెసిడెంటు, టీబీజేపీ ప్రెసిడెంట్ అని ఉంటుంది. వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అవసరం ఉంది. మీ పేరు ముందు టీ అని తలిగిందంటే అది టీఆర్ఎస్ పుణ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీకు పదవులు వచ్చినాయంటే కూడా టీఆర్ఎస్ పుణ్యమే, టీఆర్ఎస్ పోరాటం వల్లనే, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతోనే మీకు కూడా పదవులు వచ్చినాయి. మీకు కూడా ఇవాళ ఒక గుర్తింపు ఉంది మీ పార్టీలలో, లేకపోతే మిమ్మల్ని ఎవరు కానినోళ్ళు కూడా లేరు ఇది వరకు. ఇలా టీ అని ముంగడ తలిగించుకొని మాట్లాడగలుగుతున్నారంటే టీపీసీసీ కావచ్చు, టీబీజేపీ కావచ్చు, మీ పదవులే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల యొక్క, తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదం. కాబట్టి కేసీఆర్ గారి మీద మాట తులే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడాలని చెప్పి కూడా మిత్రులకు, ప్రతిపక్ష పార్టీ మిత్రులకు కూడా చెబుతూ మరొకసారి మా పార్టీ కార్యాలయ కార్యదర్శి, శాసన మండలి సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చక్కగా వారు, తర్వాత మా రాజేశ్వరరెడ్డి గారు, ఇంకా మిత్రులు సుమన్ గారు అందరు కలిసి ఆర్గనైజ్ చేసినందుకు వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ అన్ని రకాలుగా పార్టీ తన కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కంటికి రెప్పలా కాపాడుకుంటుందనే ఒక విశ్వాసాన్ని ముఖ్యమంత్రి గారి, మా పార్టీ అధ్యక్షుల వారి అధ్యక్షతన మేమందరం కూడా అదే దిశగా ప్రయాణం కొనసాగిస్తామని చెప్పి కూడా చెప్పుకుంటూ ధన్యవాదాలు.